పెద్దపల్లి మున్సిపల్ 32వ వార్డులో సీసీ రోడ్ సీసీ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మమతా రెడ్డి 2 కోట్ల రూపాయలతో పాత వార్డులకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు నిర్వహిస్తామని వెల్లడి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించిన జూలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ సీఎం కేసీఆర్ పీఎం అయ్యే వరకు కేసీఆర్ సేవాదళం దేశవ్యాప్తంగా పనిచేస్తుందని స్పష్టం. కల్వల క్యాంపులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తరించిన భక్తులు. డిగ్రీ 3 మరియు 5 సెమిస్టర్ ఫలితాలలో సత్తా చాటిన పెద్దపల్లి ట్రినిటీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు అభినందించిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డి. పెద్దపల్లి మున్సిపల్ నూతన భవన నిర్మాణ పనులకు కదలిక జిల్లా గ్రంథాలయం నిర్వహించిన భవనం కూల్చివేత పనులు ప్రారంభం. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం నివాస గృహాలు లేని నిరుపేదలు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి పెద్దపల్లి తహసీల్దార్ వెంకటలక్ష్మి. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ధర్నా పాల్గొన్న పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు. కల్వల క్యాంపులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో సఖీ వన్ స్టాప్ సెంటర్ స్టాల్ను ఏర్పాటు చేసి మహిళలకు అవగాహన కల్పించిన సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ స్వప్న. డిగ్రీ ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు విద్యార్థులను అభినందించిన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్. జూలపల్లి మండలం నాగులపల్లిలో హాస్సే హాత్ జోడో యాత్ర ముఖ్య అతిథిగా పాల్గొన్న ఓదెల జడ్పీటీసీ గంటరాములు.